కల్పవృక్ష చక్రం. కల్పవృక్ష చక్రం లేదా హృత్ చక్రం 8 దళముల కమలముగా ఉన్నది. ఉన్న స్థాయి కుండలిని యోగులు ఈ కల్పవృక్ష చక్రంపై ధ్యానం చేయట ఉత్తమం. ఈ చక్రం అనాహత చక్రానికి కిందగా 2 నుండి 4 అంగుళాల కలదు. అనాహత చక్రానికి కింద ఆనంద కందం అనే కేంద్రం కలదు. ఇది ఆనందానికి కేంద్రం. పూర్వ ప్రాచీన గ్రంథాలలో ఈ కేంద్రాన్ని కల్పవృక్షం అనేవారు. కొన్ని ప్రాచీన గ్రంథాలలో ఈ కేంద్రాన్ని చింతామణిగా కూడా పిలిచేవారు. ఈ చింతామణి సప్తబ్రహ్మ తత్వాన్ని కలిగి ఉంటుంది. పరబ్రహ్మం, సప్తబ్రహ్మం, నాదబ్రహ్మం. ఈ చక్రం తెల్లని బంగారు ఎరుపు వర్ణాలతో ప్రకాశవంతంగా ఉంటుంది. ఈ చక్ర జయం ద్వారా సాధకుడు తన కోరికలు తీర్చుకునే శక్తిని సంపాదిస్తాడు. ఈ చక్రాన్ని హృత్పద్మం, హృత్పుండరీకం, హృదయాంభోజం అని కూడా అంటారు.